రాజన సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండల పొత్తూరు గ్రామంలో రైతుల నుండి అదనంగా సంచికి 2 కిలోల దోపిడీ చేస్తుండటంతో రైతులకు మద్దతుగా మండల బీజేపీ నాయకులు ఇల్లంతకుండ మండల పొత్తూరు గ్రామంలో పిఏసీఎస్ సహకార సంఘం వడ్లు దుకాణంలో రైతుల వడ్ల సంచికి 2 కిలోలు అదనంగా కాంట వేస్తూ రైతులను ముంచడంతో రైతులతో కలిసి మండల బీజేపీ నాయకులు బెంద్రం తిరుపతి రెడ్డి బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతూ పొత్తూరు గ్రామంలో 2 వడ్లు కొనుగోలు కేంద్రాల్లో ఐకేసీ వడ్లు కొనుగోలు సెంటర్ పిఏసీఎస్ వడ్లు కొనుగోలు సెంటర్లు 2 ఉంటే ఐకేపీ వడ్లు కొనుగోలు సెంటర్ కంటే అదనంగా సంచికి 1 కిలో తూకం వేస్తూ రైతులను దోపిడీ చేస్తూ ఐకేపీ నిర్వాహకులను మీరు ఎందుకు తక్కువ తూకం వేస్తున్నారు మాలాగా సంచికి అదనంగా 2 కిలోల రైతుల నుండి దోపిడీ చేస్తున్న పాక్స్ సెంటర్ నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకుని ఈ దోపిడీ ఆపాలని రైతుల నుండి 1 క్వింటాలకు 4 కిలోల దోపిడీ చేస్తూ 1 లారీని 7 క్వింటాల దోపిడీ అంటే 1 లారీకి 13,720 రూపాయల దోపిడీ చేస్తున్నారు 100 లారీలు వడ్లకి 1 లక్ష రూపాయలు దోపిడీ చేస్తున్న వారిపై రైతులకు మద్దతుగా రాస్తా రోకో చేస్తుంటే సిగ్గు లేకుండా తెరాస 4 దాగుబోతు వాళ్ళు ఎక్కువ కంట వేస్తూ ఏమవుతుండడంతో వచ్చిన ఇల్లంతకుండ పోలీసు అధికారులు పిఏసీఎస్ చైర్మన్ రొడ్ల తిరుపతి రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడడంతో సంచికి 2 దోపిడీపై చర్యలు తీసుకుంటున్నారని రేపటి నుండి సరిగ్గా తూకం వేపిస్తానని హామీ ఇవ్వడంతో రాస్తా రోకో విరమించిన శ్రావణి పాల్గొన్నారు. జిల్లా ఇల్లంతకుంట మండలం పుత్తూరు గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు సెంటర్లో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం 40 కిలోల 650 గ్రాములు తూకం వేయాల్సిన వడ్ల బస్తాల అదనంగా సంచికి 2 కిలోల తూకం వేస్తూ దోపిడీ చేస్తున్న సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని మేము ఫిర్యాదు చేస్తే ఐకేపీ అదే మహిళా సంఘాల ఆధ్వర్యంలో మరో కొనుగోలు సెంటర్లో 41 కిలో తూకం వేస్తే వాళ్ళను బెదిరించి మీరెందుకు 41 వేస్తూ 42 అయ్యారని వాళ్ళను బెదిరించి 42 కిలోలు తూకం వేయించి మరియు రైస్ మిల్లర్తో కుమ్మక్కై దోపిడీ చేస్తున్న ఈ ప్రాథమిక సహకార సంఘం ఇక్కడ ఉన్న డైరెక్టర్పై చర్యలు తీసుకోవాలని కొనుగోలు సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రైతుల్లో కలిసి ఇల్లంతకుంట మండల భారతీయ జనతా పార్టీ నాయకులు రాస్తారోకో చేస్తూ ఉంటే కొందరు ఇద్దరు ముగ్గురు టీఆర్ఎస్ తాగుబోతులు వచ్చి రైతులను ఎంత దోపిడీ చేస్తే మీకేంట్రా అని మమ్మల్ని ఇష్టం వచ్చిన అనాభూతి మాటలు తిడుతూ మరియు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఈరోజు పోలీసులు వచ్చి కూడా ప్రేక్షక పత్ర పోషిస్తూ ఉన్నారు కానీ వారిపై చర్యలు తీసుకోకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా చట్టం తన పని తను చేసుకోవాలి. మరి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రైతుల క్షేమం కొరకు రైతుల సంక్షేమం కొరకు పాటుపడాలి కానీ రైతులను దోపిడీ చేసే విధంగా మాత్రం ఇలాంటి ఈ విధంగా ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో రైతులకు తగిన గుణపాఠం చెప్తారని భారతీయ జనతా పార్టీ తరఫున మరియు ఇల్లంతకుంట మండల ప్రజల పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాను.